హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ 7 జిల్లాల్లో విస్తరించి ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డితో పాటు కొంత భాగం మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నాయి. గత కొన్నేళ్లుగా ఉద్యోగుల భర్తీ లేకపోవడంతో ఇతర శాఖల నుంచి ఉన్నతాధికారులు, ఉద్యోగులు డిప్యూటేషన్పై హెచ్ఎండిఏకు వస్తున్నారు. హెచ్ఎండిఏలో అన్ని సెక్షన్లు కలుపుకుని మొత్తం 563 మంది ఉద్యోగులున్నారు. వీళ్లలో 230 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది, మరో 148 మంది రెగ్యులర్ ఉద్యోగులు, అధికారులు పనిచేస్తున్నారు. వివిధ శాఖల నుంచి డిప్యూటేషన్ పై వచ్చిన వారు 130 మంది, కాంట్రాక్ట్ పద్ధతిలో మరో 55 మంది పనిచేస్తున్నారు. హెచ్ఎండిఏలో కీలకమైన ఇంజనీరింగ్, ప్లానింగ్, రెవెన్యూ, అర్బన్ ఫారెస్ట్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాల్లో చాలా వరకు డిప్యూటేషన్ అధికారులే పనిచేస్తున్నారు. హెచ్ఎండిఏ ఇంజనీరింగ్ విభాగంలో 40 మంది వరకు డిప్యూటేషన్ పై పనిచేస్తున్నారు. వీళ్లలో ఏఈఈలు, డిఈలు, ఈఈలు ఉన్నారు. వీళ్లంతా పంచాయతీరాజ్, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ల నుంచి డిప్యూటేషన్ పై వచ్చారు. హెచ్ఎండిఏ ప్లానింగ్ డైరెక్టర్ తో పాటు 20 మంది వరకు ఏపీఓలు, పీఓలు, సిపిఓలు డిప్యూటేషన్ పై వచ్చారు. ఎస్టేట్ ఆఫీసర్ తో పాటు 10 మందికి పైగా డిప్యూటీ తహసీల్దార్, తహసీల్దార్, ఆర్డీఓ స్థాయి అధికారులు డిప్యూటేషన్ పై కొనసాగుతున్నారు. హెచ్ఎండిఏ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో పనిచేసే పోలీస్ సిబ్బంది కూడా డిప్యూటేషన్ పైనే వచ్చారు. ఎస్టాబ్లిష్మెంట్, ల్యాండ్ పూలింగ్, విజిలెన్స్, లేక్ ప్రొటెక్షన్, ఔటర్ రింగ్ రోడ్ లాంటి విభాగాల్లో చాలా మంది బయటి శాఖల ఉద్యోగులు, అధికారులే ఉన్నారు. డిప్యూటేషన్ పై వచ్చిన వారు సంస్థ ఉద్యోగులపై పెత్తనం చలాయిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలున్నాయి. కొంతకాలంగా ఏసీబీ దాడిలో డిప్యూటేషన్ పై వచ్చిన అధికారులు రెడ్ హ్యాండెడ్ గా దొరుకుతున్నారు. హెచ్ఎండిఏ విజిలెన్స్ అధికారిగా పనిచేసిన డీఎస్పీ జగన్ పై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. నగర శివారులో ఓ బిల్డర్ నుంచి భారీ మొత్తం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. 3 నెలల క్రితమే జగన్ పై ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు డీజీపీ ఆఫీసుకు అటాచ్ చేశారు. అయినా జగన్ హెచ్ఎండిఏ పేరు చెప్పి బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడనే ఆరోపణలు వచ్చాయి. 2017లో హెచ్ఎండిఏ ప్లానింగ్ డైరెక్టర్ పురుషోత్తం రెడ్డి, ప్లానింగ్ ఆఫీసర్ భూమరావు కూడా ఏసీబీకి చిక్కారు. ఇక గతేడాది అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ ప్రకాష్ నానక్రామ్గూడలో రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. అలాగే ప్లానింగ్ ఆఫీసర్ నాగేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కృష్ణారావు కూడా అవినీతి ఆరోపణలతో పట్టుబడ్డారు. హెచ్ఎండిఏ సొంత ఉద్యోగుల కంటే డిప్యూటేషన్ పైన వచ్చిన వారే హడావిడి చేయటం, అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. వరుసగా ఏసీపీ దాడుల్లో డిప్యూటేషన్ అధికారులే పట్టుబడడంతో సొంత ఉద్యోగులు వారిపై ఆగ్రహంగా ఉన్నారు.